అందరికి క్షణాతి బిడ్డలారా, ఇక మరి ఇలా జబర్దస్త్ వార్తలలో మీ నర్సయ్య తాత తెలంగాణ గద్దరు రామ సక్కర సూతులు ముళ్ళ కట్టుకొని తీసుకొని రానే వచ్చిండ్రులా. ఇక మరి ఆశ మెదుకుర్రో, ఇలా ఏమున్నా ఏంటి ఏం కదా ఇంత భార్య తెలంగాణ వార్తలలో. సర్కారు కాలేజీలో చక్కదనం ఎట్లా ఉంది? ఉండబోసి ఎండలో కూర్చున్నా సర్కారు దవాఖానా. రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్న రైతు. మంత్రి మాటలు నిజమా అబద్ధమా? ఇక ఎప్పుడెప్పుడో నీ దండం పెట్టి పొద్దుకు ఎదురు చూసినట్టే ఎప్పుడు తెరుస్తారో ఈ సర్కార్ బల్ల తలుపులు, ఎప్పుడు తెరుస్తారో ఈ సర్కార్ బల్ల తలుపులు అని ఇక ఈ రకంగా మరి ఎదురు చూస్తా ఉన్నది పోరగాల బుటకాలు. ఇక మరి ఆ పోరగాల బుటకాలకు మరి సర్కారు కాలేజీలల్లా బళ్ళల్లా ఏమైనా సవలతులు ఉన్నాయా? అసలు ఏంది ఏం కథ అంటే ఇక గీ కథ అట చూద్దాం మరి. ఇన్నాళ్ళు గాలి గాలి తిరిగినాం, అద్దుబద్దు లేక ఇష్టమున్నట్టు ఊర్లల్లా గడిపినాం. ఇంకా కూడా కొన్ని రోజులు ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటే జూన్ 1 నాడు చదువుబడి ఓపెన్ చేస్తారు అనగానే మా గుండె గుబేలు అంటుంది. ఇన్ని రోజుల దాకా ఇష్టపూర్తిగా తిరిగిన స్వేచ్ఛ లేకుండా పోయిందిలా మాకు. కానీ మా సర్కారు కాలేజీ విద్యార్థుల కోసం మామూలుగా లేదులా, సకంగా పాఠ్య పుస్తకాలు ఉండవు. ఇక ఇంకో పక్క పంతుల కొరత ఉంటుంది. 1654 మంది అతిథి అధ్యాపకులు నియమించవలసి ఉండగా ఆ నియామకాలు మాత్రము జూలై నెలాఖరు వరకు కూడా చేయడం లేదురా. కానీ సర్కారు కాలేజీలో ఇంతవరకు బాత్రూముల సౌకర్యం కూడా లేకుండా విద్యార్థుల అరికోస పుచ్చుకుంటుర్రులా రామ రామ. కానీ కొన్ని కాలేజీల మాత్రము నీళ్ళ సౌకర్యం లేక ఆడవాళ్లకు బాత్రూములు లేక అగోరిస్తుర్రులా పాపము ఆడి ఊరగాళ్ళు. ఇక మరి ఇలా ఉసురు ఎన్నడ ముడుతుందో ఈ సర్కారు నౌకరుదాలకు. పో ముండబోసి ఎండలా కూసుందిరా బెల్లంపల్లి సర్కారు దవాఖానా. వనె తప్పి సిన్నా పోయిందిరా బెల్లంపల్లి సర్కారు దవాఖానా. ముండబోసి ఎండలా కూసుందిరా బెల్లంపల్లి సర్కారు దవాఖానా. వనె తప్పి సిన్నా పోయిందిరా బెల్లంపల్లి సర్కారు దవాఖానా. ఇక మరి సర్కారు దవాఖానా చక్కదనం ఎంత ముద్దుగుందంటే, ఇక మరి మీ నర్సయ్య తాత నోటికి ఈ పాట ఎందుకు వచ్చిందో ఏమిటికి వచ్చిందో అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కథ ఎంత ఉందో. జర్ర చూస్తే కానీ చూడాలి జర. నేను బోను తల్లో సర్కారు దవాఖానకు, నేను బోను తల్లో సర్కారు దవాఖానకు, పొడుగు పొడుగు సూదులతో కస కస కూర్చుతారు. నేను బోను తల్లో సర్కారు దవాఖానకు, పుసుక్కున ఏమన్నా ఈ సర్కారు దవాఖానకు పోతే ఇక చూసుకొని దండం పెడితే ఆగమాగం జగన్నాథం అన్నట్టే అవుతుంది అడనురా. ఇగో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రడగంబాల బస్తీకి చెందిన మంత్రిన భాగ్యలక్ష్మి వాంతులు విరోచనాలతో బాధపడుతుంటే బెల్లంపల్లి సర్కారు దవాఖానకు పంపిరాడనురా. మరి అందులో ఏం సూది ఇచ్చి పాడయ్యో ఏమో కానీ ఉచితార్థంగా నిండు ప్రాణం బలి తీసుకురాడనురా. ఇగో ఈ అన్న ఏమంటుండో ఈనూరి పాపం. వాంతులు తగ్గినాయి ఆల్రెడీ, నిన్న నైట్ వాంతులు అయినాయి, ఇవాళ పొద్దున్న తీసుకొని వచ్చింది. మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది, 8:30 దాకా కూడా మంచిగా ఉన్నది. 8:30 దాకా 4 నేను వచ్చినా పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాటర్ ఇచ్చి మంచిగానే మాట్లాడినాం. ఇంటికి పోదామని కూడా అన్నాం, ఇంటికి పోదామంటే పొద్దున పోదాము మేడం పోదాం అని చెప్పేసి అన్నాం. అన్నాక సరే నేను వెళ్ళిపోయినా, మా అక్క ఉన్న మా బిడ్డ బెడ్ కార్డ్ ఉన్నారు, ఆ బెడ్ కార్డ్ ఉన్నారు ఆల్రెడీ 8:30 మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను, వీడియో కాల్ కూడా మాట్లాడి నమ్ముకుండా మాట్లాడేది కూడా ఉన్నారా. ఏం లేదు, 8:30 వచ్చిండు ఇంజక్షన్ వేసింది, ఇంజక్షన్ వేసిన తోటి ఏమైంది అతను గుడ్లు ఇట్లా మీద తెరిచింది, ఇట్లా చేతులు ఇట్లా పట్టుకున్న తర్వాత అతనే కదా ఇంజక్షన్ వేసు, ఇంజక్షన్ వల్లనే చనిపోయింది. ఆ బెడ్లలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు అందరు. ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి కిందికి తీసుకొని వచ్చారు, ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి ఏమైనా సీరియస్ ఉన్నది నన్ను మంచిరాలు రాస్తానని తీసుకొని పోలేనా నన్ను చనిపోయిన ఆమెనే అంబులెన్స్ని ఎక్కి పంపించారు. పంపించినాక మేము గేట్ కడ పోయి ఆపినాం, ఆగన్న ఆగు అని చెప్పేసి అన్నవాళ్ళు డ్రైవర్ ఆపిండు. ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు ఎత్తా నడుస్తుందా, ఇది పల్స్ చూడు అంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు, బీపీ పెడితే బీపీ లేదు, ఆల్రెడీ ఆమె చనిపోయింది అని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు. ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తాను, మీరు చూడండి ఏం లేదని చెప్పేసి అన్నాడు ఆయన గేట్ కడ. మరి అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోంగూడెం దాకా తీసుకుపోయాడు. సోంగూడెం కాడ లేచి లొల్లి పెట్టినాక మళ్ళీ సోంగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లి హాస్పిటల్లో ఉంచారు. డాక్టర్ని పిలిపి మాట డాక్టర్ని పిలిపిస్తలేరు, ఆ ఇంజక్షన్ ఎవల్యూషన్లో రాసిల్లో వేసినామని మేడంని అసిస్టెంట్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేదు. నాకు తెలియదని అంటే అనుకున్న డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదని అంటే అనుకుడు డ్యూటీలో ఉన్నాయి. ఇప్పుడు నైట్ వచ్చి ఆయన పిలిపి ఎవరు రాసిండ్రంటే ఆయన పిలిపిస్తలేరు, పోలీసు వాళ్ళని పిలిపించారు, పోలీసు వాళ్ళని పెట్టలేదు.
ఇంజక్షన్ సిస్టర్ వేసిందా లేకుంటే సిస్టర్ కాదు పనిచేస్తాం వేసింది అక్కడ. మరి డాక్టర్ ఏమంటున్నా ఇన్నూరు రావు ఆల్రెడీ కిందకి రాకపోతే వెంటనే శ్వాస పైప్ ఏదైతే వేసాడు వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఆ అమ్మ చనిపోయిన అమ్మను ఇట్లా అంగ ఇట్లా అంగపెట్టి ఇట్లా గుర్తుండ నర్సులు అది ఏం సార్ అది ఆ విషయాలు అంటే నాకు తెలియదండి. నన్ను వెంటనే కాల్ చేసి పేషెంట్ తీసుకునేందుకు వచ్చేసారు కింద పేషెంట్ అటెండ్ చేస్తున్నాను రాంగతో వెంటనే నేను సిపిఆర్ చేసేసి పైప్ వేసాను రాళ్ళందరికీ పైప్ వేశాను పైప్ వేసి ఆక్సిజన్ వచ్చాను. ఇప్పుడు అవి చనిపోయిన దర్శనం వెంటనే మిగతా పేషెంట్ల కూడా పెట్టిన మన గ్రూకోజ్ మొత్తం తీసేసాం అవన్నీ నేనైతే కిందనే ఎమర్జెన్సీలో ఉన్నాను పైన ఏం చేశారు అంటే మీకు సమాచారం లేకుండా అంటే ఇష్టం ఇప్పుడు ఇక్కడ నాకైతే ఇంతవరకు సమాచారం నాకు ఫోన్ చేయండి నేను ఇక్కడనే ఉంటాను. ఓకే సార్ ఎమర్జెన్సీకి అటెండ్ అవుతా ఉంటాను. ఓకే ఎప్పుడైతే నాకు చెప్పారో నేను వెంటనే కిందకు వచ్చేసాను వాళ్ళు పేషెంట్ తీసుకుని కిందకు వచ్చేసాను రాగుతూనే నేను గాలి ఆడట్లేదని చూసి వెంటనే పైప్ వేస్తాను ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా మేడం మీతో ఏమో చెప్పింది వెంటనే పైప్ వేసిన తర్వాత అప్పుడు కన్వర్జన్స్ వస్తున్నాయని చెప్పారు కానీ అప్పుడే ఇంజక్షన్ ఇచ్చాము చెప్పారు అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చారా మామూలుగా అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు ఈవినింగ్ కూడా ఉంటే ఒకసారి ఇస్తారు మార్నింగ్ కూడా ఒకసారి ఇస్తారు ట్రీట్మెంట్ ఇది ఈవినింగ్ ట్రీట్మెంట్ ఈవినింగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మకి ఇచ్చిన ఇంజక్షన్ పేరేంటి సార్ అది యాంటీబయాటిక్ డిసి ఏంటిది అసలు జరిగింది అండి వచ్చింది దేనికి అడ్మిట్ అయింది ఆమె ఫీవర్ ఫీవర్ డాక్టర్ బంధువులు ఇంజక్షన్ వల్లనే చనిపోయింది అంటున్నారు దాన్ని మీరేమంటారు ఏమోనులా సర్కారు దవాఖానకు పోతే పానాలు పోతున్నాయి ప్రైవేట్ దవాఖానకు పోతే ఆస్తిపాస్తులు పోతున్నాయి ఎట్లా బతకాలి ఈ జనాలు లోకం మీద. మంత్రి తుమ్మలనాగేశ్వరరావు పలుకులు అమ్మ శిల్క పలుకులు శిరసనగలేవుగా మరి మంత్రి రైతుల మీద ఎంత రావసక్కని ప్రేమ ఆపాచన వరక పోసుకుంటుండ్రు అసలు ఏంది ఏం కథ ఏం జరుగుతుంది మరి రైతుల కథ ఏదో విన్నాం పని ఆయిటి మోపు వచ్చి రైతన్న గుండె గుబేలు అని ఇత్తనాల కోసము రోడ్లు బట్టి ఇత్తనాలు దొరకక రైతులు అఘోరిస్తుంటే ఈ ముచ్చట కాపి పెట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తూచ్ ఇదంతా ఉత్తది రైతులకు ప్రతిపక్షాలు ఎక్కజెప్పి అట్ల చేస్తుర్రు క్యూ లైన్లో చెప్పులు పాసపుసకాలు పెట్టిస్తుర్రు రాష్ట్రంలో ఎక్కడ పత్తి విత్తనాల కొరత అస్సలే లేదు ఆదిలాబాద్లో రైతుల మీద లాఠీ చార్జీ జరగలేదు అని శుద్ధపూస పలుకులు ఇసిరి కొడుతున్నాడనులా మేము రైతుల కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే గీలేంది గిట్ల మాట్లాడుతురు తారుమారు వ్యవహారం చేస్తుండ్రని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోరు వారేసుకుంటుండులా ఇక ఎవరు వారేసుకున్నా లోకానికైతే మంచేందో చెడేందో ఎరగలేదా ఆ గది కథ మతలవు గారు సినిమా హీరో బాలకృష్ణ ఎప్పుడు ఎట్లా ఉంటాడో ఏ మోడ్లో ఉంటాడో ఎట్లా ఉంటాడో అక్కడికి మరి సినిమా హీరో బాలకృష్ణ సిరపొరగాడా లేకపోతే ముసలోడు ముడు కూడా ఏం మాట్లాడతాడో ఏమో అర్థం కాని బా ఎక్కడ వశపడదేమల్లా ఈ బాలకృష్ణ ఏమొచ్చట ఇక ఇందా పరి సుధపూస పలుతారా నేను షా రామచంద్ర బాలకృష్ణ హీరో బదులాలు మోసుట్లా నెంబర్ వన్ స్థానంలో ఉంటాడులా ఇక ఇప్పటిదాకా అభిమానులు సెల్ఫీ ఫోటోకు ఇక ఆటోగ్రాఫులకు ఎగబడి ఫోటో వీడియోలు తీస్తుంటే ఒక్కొక్కరు శంప షెల్లు అనిపించిన సంగతి అందరికీ ఎరిగి ఇప్పుడు ఓ సినిమాలో ఫ్రీ రిలీజు ఈవెంట్లో ఓ హీరోయిన్ భుజం మీద షెయ్యేసి నెట్టేసరికి
కింద పడిపోతుందిరా జర్రైతే నీ అన్యాలం పాడుబడా ఎల్లి దగ్గర పడుతుండే హీరోయిన్. ఇక కోపం మట్టలేక జనాలు ఏమనుకుంటారు ఏం కథో అని ఏదో జర్ర మీది మాటకు నటించినట్టుగా నవ్విందుల్లా. ఇక చూడు రే, అంటే ఏమన్నా సోయి ఉందా ఈ బాలకృష్ణకు? పొడుగు నుంచి పొడుగుదాకా ఎందుకు ఈ పాడుబుద్ధులు ఇట్లా మంది నోళ్ళ వరుడు అని ఈనోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడు అనుల్లా. ఈ పాడైపోయి ఎప్పుడు చూడు 10 మందిల నవ్వుల పాలైతుండు పో ఈ బాలకృష్ణ సలగుండ. మరి దునియా మీద ఇప్పుడు ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు అంటే మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు అలాగుండా మరి ఫ్రీ బస్సు వల్ల ఏ ఉపయోగం ఉంది ఆడవులకు? మరి సకదానం ఏంటి? ఎట్లా ఉంది కథ? ఏం నడుస్తుంది బస్సు వల్ల? అగో కథ మాత్రం ఏమిందో అడుగుదాము. చెప్తాండి, ఫ్రీ బస్సు ఇప్పుడు మీకోసం పెట్టిరు సర్కారు పెట్టింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అంటే మంచిగానే ఉంది. కిలోమీటర్ కింద 2 రూపాయలు తగ్గించినా బాగుండు. ఒకరి మీద ఒకరు సీట్లు దొరకక కండక్టర్లం కొట్టుడు సస్పెండ్ చేస్తురు ఇట్లా చేస్తురు. ఫ్రీ అంటే కాలేజీ పిల్లలకి ఇట్లా ఫ్రీ ఉంటే బాగుండు. మనకు కిలోమీటర్ కింద తగ్గించినా మంచిగుండు. అనిపిస్తుంది ఫ్రీ బస్ మీద ఏమనిపిస్తుంది? తగ్గిస్తే కొంచెం మంచిగా ఉంది అనిపిస్తుంది. ఇది కూడా కోసేరా బస్సు? లేదా మీ అమ్మగారు ఊరుకు? ఏ ఊరు మీ అమ్మగారు ఊరు? మా అమ్మగారు ఇదే ఊరు. ఇదే ఊరు అంటే లక్ష్మాపురం. లక్ష్మాపురం గాని ఏ జిల్లా? జిల్లా ఏంది? భువనగిరి జిల్లా. లక్ష్మాపురం అనే బస్సే లేదాట. ఇక నేను భవిష్యత్ అయిపోతానా అని అంబాయం. నువ్వు చెప్పమ్మా, మరి నీకే అనిపిస్తుంది ఫిరీ బస్సు? నీకే అనిపిస్తుంది తినరా బువ్వా? ఈ చుట్టాలు మంచిగా పెట్టిరా? చుట్టాలు పెడితే మళ్ళీ కాకుండా తినా కానీ రోజు మాట మాత్రం బంగారం అయింది. అమ్మా గిట్టకు గిట్టకు తయారు చెప్పమ్మా, మరి నీకేం అనిపిస్తుంది ఫ్రీ బస్సు పెడితే? ఫ్రీ బస్ వల్ల లాభం అంటూ ఏం లేదు. టికెట్ కింద కిలోమీటర్ కింద తగ్గించుంటే బాగుండేదేమో. దీని బదులు మహిళలకు దీని బదులు ఇంకా ఏదన్నా సపోర్ట్ చేసి కదా అది బాగుంటుండే. కానీ ఈ ఫ్రీ బస్ అనేది చాలా అసలు రాంగ్ డెసిషన్ అనే చెప్తున్నా వరకైతే. చాలా మంది కూడా అదే అంటున్నారు, లేడీస్ కూడా అంటున్నారా? అంటున్నారు చాలా మంది అంటున్నారు ఫ్రీ బస్ బదులు ఇంకేదన్నా లాభాలు పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళకి టికెటే తీసుకుంటలేదు, పసలే ఆటలు సరిలకెళ్ళి పసలు తీసి ఇస్తలేదు. అయినా కానీ వద్దంటురా? వద్దని చాలా మందికి ఉంది. అట్లా ఎందుకు వద్దంటారు? ఎందుకు వద్దంటారు అంటే ఇప్పుడు దీని వల్ల కొందరికి లాభం, కొంతమందికి లేడీస్ జాబ్ వర్కర్స్ కి లాభం ఉంటది. 90% మాత్రం ఇండ్లలో ఉండేటోళ్ళు ఉంటారు, 90% అటు పోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి లాభాలు ఉంటాయి. కొంతమందికి లాభం లేకుంటున్నది. అట్లా దీని వల్ల ఇంకా ఏదన్నా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడతారు, ఇంకేదన్నా చేసి ఉంటే బాగుండేదేమని మా ఉద్దేశం అంతే. ఇక మొత్తానికి అయితే నీ దండ పెట్టి ఇక మరి అనకాశమే ఉందిగా. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు ఏ ఉసకదనం ఉంది? ఫిరీ బస్ అని తెలంగాణలో మాది ఇది ఆది బారుబూరు బచ్చరపేట అంటే ఆఖరి కొస్తర కల్లా ఫిరీ బస్సు మాకు వద్దే పోదు. ఎవరు పోతుర్రు ఆ ఫిరీ బస్సులో? మేము ఎన్నడూ ఆమాస పున్నాకి పోతాం, మాకెందుకు ఆ ఫిరీ బస్సు? సర్కారు నౌకదారు పోతారు రోజు, గాలకి అక్కరొద్ది ఫిరీ బస్సు, మాకెందుకు? మేము పొద్దున్న లేస్తే పుట్టిన కష్టం చేసుకుంటున్నాం. ఒకసారి రెక్కలు ముక్కలు చేసుకొని మట్టితో పోరాడి బతికెట్టున్నాం అన్నట్టుగా ఈ రకంగా మాట్లాడుకొస్తున్నారు కొంతమంది. ఇక మొత్తానికి అయితే ఈ ఫిరీ బస్సు వల్ల ఇక అర్థమైపోయిందా మీకైతే? దునియా మీద ఏం జరుగుతుంది, ఎట్టడ సంగతి, మరి రాయబారి శుద్ధులు ఏం నడుస్తుంది, మరి తతకం ఏంది, కథ ఏంది, మతలం ఏంది అంటే ఇక మరి ఆనాడు పెద్ద మనిషి కేసీఆర్ అయ్యే పరిపాలన ఎట్లా ఉంది సంసారం తెలంగాణది? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూలవైకింది. ఇక మరి 100 రోజులనే మేము 6 గ్యారెంటీలు అమలు చేసి తీర్థం అని సుధపూస పలుకులు వరికిరాలే ముచ్చట మొత్తం ఇప్పుడు లోకం అంతా కోడై కూస్తున్నాం ముచ్చటే. మరి అది ఎందాక వచ్చింది, ఏంది ఏం కథ, ఈ 6 గ్యారెంటీల కథ ఏంది? ఇక మరి రుణమాఫీ అనే మరి ఏదో పెళ్లి చేసుకుంటే మరి ఆ లచ్చతో పాటు తులం బంగారం అనే ఈ కథ మాత్రం ఎందాక వచ్చింది? ఊర్ల పూట గుసగుస ఏం నడుస్తుంది? అగో కథ మాత్రం ఏందో ఇప్పి చెప్తా, చూస్తూనే ఉండదు మన తెలంగాణ టీవీ. ఓ పిల్లగాడు కనబడ్డాడు, మరి ఈ పిల్లగాడు ఏమంటాడు, ఈ పిల్లగాడు ఆంబాయి అని ఏముంది, ఈ పిల్లగాని గుండెలో ఏం నాటుకొని ఉంది చెప్పి పిల్లగా నీకు. మరి పోయిన కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ అయ్యే ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? నేను రైతుని, శ్రీరంగపురం ముఖంలో వృక్షం. నాకైతే గత పాలనలో కేసీఆర్ పాలనలో ఇంత రైతు బంధు వచ్చేది,
ఇప్పుడైతే రైతు బంధు రాలేదు. వస్తుంది వస్తుంది అన్నారు తప్ప ఆ ఎకరము రెండు ఎకరాలకు ఎవరికి వచ్చిందో తెలియదు. మనకు ఉన్న 5 ఎకరాలకు కూడా మనకైతే రాలేదు. మరి వస్తుంది వస్తుంది ఆశిస్తున్నా, ఎదురు చూస్తున్నా. ఇక గత ప్రభుత్వం అయితే మాకు రైతు బంధు అయితే స్వచ్ఛందంగా పడుతుంది అనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు వస్తా రాదా అనేది ఒక నమ్మకం అయితే ఏర్పడలేదు. ఈ 6 గ్యారంటీలు అనేది సరే ప్రభుత్వం ఇస్తున్నది. ఓ మహిళలు కూడా బస్సు ఫ్రీ అని ఇస్తారు. మాకు బస్సు ఎక్కినప్పుడు మహిళలు కొట్లాడే సరిపోతుంది. మాకు ఫ్రీ బస్ వద్దు, ఇది లాసు, మమ్మల్ని ఎందులోనైనా ముస్తాడు అన్న భావనతో మహిళలు నడుస్తుంది కదా. చాలా మహిళలు వాళ్ళు ఎందుకంటే సంతోషం. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఉత్తపురే అంటావు? ఉత్తపురే. ఎందుకంటే వద్దంటారు మహిళలే, వద్దంటారు వాళ్ళకి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. సరైన లెక్క కూర్చోలేదు. ఇబ్బంది ఏంటంటే పిల్లగా ఇప్పుడు మీ ఇంటికల్ పంచాయతీ పెట్టుకుని బుర్ర బుర్ర ఉగ్రే ఉరుకుతుందా అమ్మగారింటికి? ఉరుకుతుంది, ఆయన ఉరుకుతుంది అంటుడు. మొగుడు కొట్టినా అలిగిపోయినా కూడా పొమ్మంటుడు బస్సు మీద ఫ్రీ. ఇప్పుడు ఆడపిల్ల ఇక్కడ అక్కడ పోవచ్చు అంటుడు. దాని ఇబ్బంది ఏమిటి అంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. బస్సు ఎక్కితే వాళ్ళ కష్ట నష్టాలు వేరే ఉన్నాయి. వద్దంటారు అట్టనా? అంటారు కొద్ది నచ్చుంది అయితే నచ్చుతుంది. మాకు వద్దు ఫ్రీ బస్సు, మాకు వద్దంటారు ఫ్రీ ఏదైనా వద్దంటారు. ఈ ఫ్రీ చూడే వద్దు అంటారు. మళ్ళా మిగతా విషయంలో మీద మొన్న పార్లమెంట్ పడగల గాలి ఎటు మళ్ళీ అంటావు? జనాలు ఎక్కడ ఎక్కడ మళ్ళీ పార్లమెంట్ గాలి అంటే గత మన సీఎం ఎలక్షన్ ఏమో అసెంబ్లీ ఏమనుకుంటుంటే అసెంబ్లీ ఎలక్షన్లు ఏమనుకుంటుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. కేసీఆర్ గారు కొంచెం మాటలు కూడా కొంచెం దురుసుగా మాట్లాడడం వల్ల ఆయన వ్యక్తిత్వానికి డ్యామేజ్ అయింది. అంతల్ని కవిత లిక్కర్ స్కామ్ లో ఇక్కడం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఇబ్బందుల రాలేకపోయింది. ఆయన కూడా వాసంగా ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడు కొంచెం రైతులైతే ప్రత్యేకంగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. మళ్ళా కేసీఆర్ కావాలని కోరుకుంటారు. మరి ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాపన్నాడు. రైతులకు బోనస్ ఇస్తా అది అంటే మరి మళ్ళీ ఇటు మళ్తారో ఏమో ఇంకా రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్ లో. సరే రైతు బోనస్ అంటే ఆ ఓట్లు ఏది పండించినా ఓట్లకు రైతు బోనస్ అనుకున్నాం మనం. ఇవాళ ఏమంటున్నా సన్న ఓట్లకు రైతు బోనస్ అనేది మళ్ళా వస్తుంది మాట. ఈ సన్న ఓట్లు అంటే మరి ఆయన సన్న ఓట్లు పెడుతుంది ఇంకా నూకేండు. ఆయన గతంలో సన్న ఓట్లు పెడితే కొన్నాడు ఆయన. ఈయన ఏమంటుండ్రు సన్న ఓట్లకి బోనస్ మళ్ళా సన్న ఓట్లు ఓడి పెట్టాడా ఇప్పుడు? ఆశీ దినం ఓడి పెడతాడు సన్న ఓట్లు. దూడు ఓట్లే పెడతాడు రైతు. ఎందుకంటే గిట్టుబాటు ధర వస్తుంది, ఏదో కొంచెం దిగుబడి వస్తుంది, పంట దిగుబడి వస్తుంది. ఈ సన్న ఓట్లు దిగుబడి రాదు, దొడ్డు ఓట్లు దిగుబడి వస్తుంది కాబట్టి దొడ్డు ఓట్లు పెడతాడు రైతు. 1000 రూపాయలు వస్తాయి అని. అయితే ఇప్పుడు ఈ బుచ్చే పట్టిన మాటలు వాటి చూస్తే మాత్రం షటో పటో ఏమో మరి ఆయనకు రేవంత్ అయ్యకు సాప కింద నీళ్ళు లెక్క జర శగలు తలిగిస్తున్నట్టే ఉండగా రైతు అది కథ. ఇక మొత్తానికి అయితే రైతు అమ్మాయి అయితే గిట్ల ఉంది బిడ్డలారా. అయితే ఇంకొకటి ఇక నేను మట్టుకొచ్చిన ముచ్చట్లు ఈ బిడ్డలారా ఎట్లే ముద్దుకునియా. ఇక రేపు కూడా గిరేయాల కోసం అంతవరకు మాత్రం మీరు మారక మరవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శరార్తి, అందరికి నమస్తే.